ఇంకా పాట ఒక్కొక్కడ సరిపోతాడు అట్లా ఉండాలి ఒక పెట్టు వస్తే ఇంకా ఈరోడు చూడన్నారు ఆయన మీరు అలా ఒక నిమిషం ఆయన కూడా ఇంకో టైం చేసిన మన కోసం
రోజు రహదారుల ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని శంకరన్న గారు మనకు ఈ యొక్క పాత హైవే రోడ్డుని నిర్మాణ పనులు పూర్తి నిర్మాణించడానికి సహకరిస్తున్న ఎన్నికల గారికి కృతజ్ఞతలు తెలుసుకోవాలి. మరియు ఇక్కడున్న అనేక ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన గెలిచిన 6 నెలలు మాకు ఏదైతే మాటిచ్చు ఆ మాట ప్రకారం ముఖద్వారం మాకు పుట్టూరుకు వచ్చే ముఖద్వారం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రోడ్డు యొక్క నిర్మాణ పనులని ఈరోజు ఆయన చేపట్టడం జరిగింది. ఆయన ఎంతో కృషి చేసి చాలా వరకు ఇబ్బందులు పెట్టడం మేము కూడా ఆయనకు ప్రతి రోజు చూస్తూ ఉన్నాం. ఆయన ఇవ్వడి ఈ రోజు ఆ రోజు అని చెప్పడము ప్రజలు కూడా ఇబ్బంది పడడము కింద పడడము ఖాళీ ఇవ్వడం కూడా జరిగింది. కొంతమందికి ఈరోజు స్వయంగా పుత్తూరు మున్సిపాలిటీ ముఖద్వారానికి నిర్మాణ పనులు ప్రారంభించినందుకు పుత్తూరు మున్సిపాలిటీ ప్రజల తరఫున పుత్తూరు మున్సిపాలిటీ తరఫున ఉద్యోగం తెలుస్తున్నామన్న ఆత రహదారి ఎన్ఎస్ 44 ఉద్యోగ అండర్ ప్రాసెస్ ఉద్యోగ నిర్మాణానికి సహకరించి మరియు ఆ నిర్మాణ పనులను కూడా తొందరగా మీరు చేస్తే మాకు ఒక యాక్సిడెంట్ల పరంగా పరిష్కారం కలిగలను. మన పుత్తూరు పాత రహదారిని మరి వీరపల్లి శంకరన్న శాంక్షన్ చేసినందుకు పుత్తూరు ప్రజలకే కాకుండా మండలంలో ఈ రహదారి యొక్క అవసరం ముఖ్యం. దీన్ని శాంక్షన్ చేసినందుకు మరి ముఖ్యంగా శంకరన్న గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా రేవంత్ అన్న గారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శంకరన్న అడగగానే ఏ పనులైనా ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన పుత్తూరులో ఆ బైపాస్లో ఫ్లైఓవర్ ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేయాలని చెప్పి దాని గురించి కూడా శంకరన్న మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి అది పూర్తి చేసినట్లయితే ఎంతో ప్రతి పుత్తూరు విలేజ్లోకి వెళ్ళిపోవడం తగ్గుతుంది. కాబట్టి మున్సిపల్లో పుత్తూరు మున్సిపాలిటీలో చాలా మంది సమస్యలు తీరుతాయని అదేవిధంగా మరి శంకరన్న గారు పుత్తూరు టు ఉమ్మర్గూడ పోయే రోడ్డు కూడా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్లీ పనులు స్టార్ట్ చేయాలని అదేవిధంగా మన పుత్తూరు నుండి జాంగీర్పేట దర్గా పోయే రోడ్డు వినాయక స్ట్రీట్ వరకు ముంతలమయంగా మారింది కాబట్టి దానికి ఎంబడ దాన్ని కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా పుత్తూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఈ పార్టీ గాంధీ రహదారి మొదలుపెట్టడం అనేది ఈరోజు నా వర్గాలందరికీ కూడా ఒక శుభవార్త. గత ప్రభుత్వంలో శక్తితాప చేసినప్పటికీ 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పట్టించిన పాపాన్ని ఎవరు పోలేరు. తాత్కాలిక మరమ్మతు చేసి ఈరోజు గడిపి కానీ ఎన్నడూ కూడా ఈ రోడ్డు పూర్తి చేయలేకపోయాము. ఈరోజు మన వాహనాల కష్టం నుంచి మన స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్న వాళ్ళ బాధలు పట్టించుకొని ఈరోజు రోడ్డును విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు రావడం చూడడం జరిగింది. అదే సరిగ్గా ఈరోజు 10 మొదలైపోయి 4-5 రోడ్లు మధ్యలో డివైడర్ సహా ఇలా ప్రజల సౌకర్యాన్ని రోడ్లు నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన పుత్తూరు ప్రజల తరఫున మరియు వాహన తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక గురించి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అండర్పాస్ జరుగుతున్న అండర్పాస్ ఫెయిల్ అయింది దాని దృష్టిలో ఉంచుకొని శంకరన్న గారు మన ప్రయోగాలు కూడా వైద్యం కానీ కానీ పెట్టారు కానీ రాజకీయం అనేది ఆయన అంకిత జరిగింది. కాబట్టి ఆయన పనిచేస్తున్న ఈ రోడ్డు విస్తరణ పనులతో భాగంగా వాహనదారులు కూడా ఇబ్బంది పడకుండా మంచి నాగరికంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోడ్డు త్వరలోనే 2 రోజులు పూర్తి అని ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించారు. కాబట్టి మేము ప్రాధాన్యత కోరుతాం. ఈరోజు బాగా జాతీయ రహదారి సాంక్షన్ చేయడము ఎంతో అభినందనీయము. మన వీరపల్లి శంకరన్న గారు ఎమ్మెల్యేగా అయిన 6 నెలలలోపు ఈ రోడ్డును పట్టించుకొని ఇంత అద్భుతంగా సీసీ రోడ్డును ఎమ్మెల్యే మంజూరు చేసినందుకు కొత్తూరు మండలం కమర్షియల్ సిటీలు అందరు కలిసి ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు 8-9-15 సంవత్సరాల కానీ పట్టించుకొని గత ప్రభుత్వము ఎన్నడూ ఈ రోడ్డును ఇంత ఇబ్బందిగా
ఇబ్బంది పాలు చేసారు ప్రజలు, అంటే అంత ఇబ్బందిగా ఇబ్బంది చేశారు. ఎప్పుడు చూడో ట్రాఫిక్ జామో గొంతరమయమో, ఏది తాత్కాలికంగా ఏదో మరో కోసి తీర్థం కోసి అది కోసి చేసారే కానీ దీన్ని తాత్కాలిక పరిష్కారం ఎన్నడూ చూపెట్టలేరు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞతలు నిలబడి ఉంటామని కృషి చేస్తున్నాం.